రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కోల్పోయాడని బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. రాజధాని లేని రాష్ట్రంగా దేశ ప్రజల ముందు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుల పాలయ్యారన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. సీఎం కనుసన్నల్లోనే పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఆరోపించారు. అందుకే వీటన్నింటిపైన రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని తీసుకుని ఛార్జిషీట్ ఉద్యమానికి బీజేపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. నెల్లూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్ మాట్లాడారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ 4 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో ఘోరంగా వైఫల్యం చెందింది వైఎస్ఆర్ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రజల యొక్క విశ్వాసాన్ని వాళ్ళ యొక్క నమ్మకాన్ని పూర్తిగా కూడా వైఫల్యం చెందడం జరిగింది. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పర్యటన చేస్తూ నేనున్నాను నేను విన్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాకు ఒక అవకాశం ఇవ్వండి అవినీతి లేనటువంటి నిరుద్యోగ రహితంగా బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతం ఎక్కడా కూడా ఇంటికి తావు లేకుండా ఒక విలక్షణమైనటువంటి సలక్షణమైనటువంటి ప్రభుత్వాన్ని నేను ఇస్తాను పారదర్శకమైనటువంటి ప్రభుత్వాన్ని నేను ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా నమ్మారు రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా అలాంటి ఒక పరిపాలన అందిస్తాడని భ్రమపడడం జరిగింది. కానీ వాస్తవంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఒక నియంతృత్వమైనటువంటి అవినీతికరమైనటువంటి ఒక కొద్ది మందితో తన యొక్క రాజ ప్రసాదంలో ఆయన కోటరీతో మాత్రమే ఆయన పూర్తిగా ఉంటూ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరిని కూడా వాళ్ళ యొక్క ఆలోచనలకు ఎక్కడ తావివ్వకుండా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కూడా అధోగతి పాలు చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ రోజు ఉన్నటువంటి యొక్క ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం చేసినటువంటి అవినీతి నేను బయట పెడతాను. నేను రివర్స్ టెండరింగ్ వేస్తాను. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఆదాయం చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు పోలవరం ప్రాజెక్టు విషయంలో నత్తనడకన సాగుతూ ఈ రోజున డయాఫ్రామ్ వాల్ కూడా పూర్తిగా నిర్మాణం చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బకొట్టడం జరిగింది. అమరావతి రాజధానిని అభివృద్ధి చేయడం అడ్డుగా ఈ రోజున రాజధాని లేనటువంటి రాష్ట్రంగా దేశ ప్రజల ముందు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వులు పాలనేటువంటి విషయాన్ని మనం గన చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఎంత నియంతృత్వ పరిపాలన ఈ రాష్ట్రంలో సాగిస్తున్నాడనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదే రకంగా ఇసుక కానీ మట్టి కానీ లేదా సిలిక కానీ ఈ యొక్క నెల్లూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. నేను అవినీతి లేకుండా చేస్తానన్నటువంటి ఈ పెద్ద మనిషి స్వయంగా ముఖ్యమంత్రి యొక్క కనుసనల్లోనే ఈ రోజున అన్ని వ్యవస్థలను కూడా సర్వనాశనం చేసి కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా ఒక చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ రోజున ఈ రకమైనటువంటి యొక్క అవినీతిని ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా ప్రోత్సహిస్తుంది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఏ ఒక్క విషయాన్ని కూడా పారదర్శకంగా లేకుండా ఇళ్ల స్థలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈ రోజున పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఆ యొక్క ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా దాన్ని చేసినటువంటి దాంట్లో కూడా కోట్లాది రూపాయల అవినీతి జరిగింది. ఇవాళ ఎమ్మెల్యేలు కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క అవినీతి కుంభకోణాలకు పాల్పడుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అందువల్లనే ప్రజలను చైతన్యవంతం చేసి భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ అసెంబ్లీ స్థాయిలో ఈ రకమైనటువంటి యొక్క ఈ ఏదైతే కుంభకోణాలను బయటకు తీసి సాక్ష్యాధారాలతో సహా ఛార్జ్షీట్లు పెట్టాలనేటువంటి యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయానికి గాను ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం జరిపి ఈ యొక్క అజెండాని రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తుందని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే అవినీతి కావచ్చు డెవలప్మెంట్ సిస్టంలో ఏ విధంగా ఫెయిల్యూర్ అయ్యారు ఏమి హామీలు ఇచ్చి
ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ప్రజలందరూ కూడా నమ్మి ఒక్కసారి జగన్ మోహన్ రెడ్డి గారికి ఓటేసి ముఖ్యమంత్రిని చేస్తే ఈ రోజు ఏ విధంగా ఈ ప్రజలందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు అనే విషయాలు మనందరం కూడా తెలుసు దీని మీద రాష్ట్రవ్యాప్తంగా అదే విధంగా ఈ రోజు ఈ యొక్క ప్రెస్ లో ఛార్జ్ షీట్ ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కుంభకోణాలు కావచ్చు హామీలు కావచ్చు ఇటన్నిటికి ఏదైతే అమలు పరచారో ఇటన్ని మీద ఛార్జ్ షీట్ భారతీయ జనతా పార్టీ ఏదైతే కింద క్యాడర్ నుంచి ఈ రోజు దానికి ఒక సిస్టం ప్రకారం ప్లాన్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా జిల్లావ్యాప్తంగా మండలాలు అందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-996-9791.